నమస్తే, నా పేరు అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ప్రైవేట్ స్కూళ్ళు వసూలు చేస్తున్న ఫీజులపై ఒక నియంత్రణ తేవాలని ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఒక్కో స్కూల్ ఒక్కో విధంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. అయితే ఈ ఫీజుల పెంపకం అన్నది ఎక్కడ ఒక పర్టికులర్గా ఇది కరెక్ట్గా లేదు. 10% ఫీజు పెంచొచ్చు అన్నది ప్రభుత్వ నిర్ణయం, అయితే దానికి విరుద్ధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా ఒక నియంత్రణ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది. అట్లాగే పిల్లలు ఎవరు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు అన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. పిల్లల అడ్మిషన్కి ఎప్పుడైతే ఆధారు ఇస్తారో ఆధార్ వివరాలతో పాటుగా ఎంత ఫీ పే చేస్తున్నది కూడా ప్రతి సంవత్సరం ఈ పోర్టల్లో రావాలి అంటే ముందుగా ఇది స్కూల్ మొత్తం తయారు చేసి ఆ జిల్లా డిఓకి, ఆ ఏరియా డిఓకి అందజేస్తే డిఓ సర్టిఫై చేయాలి ఆ వివరాలన్నింటినీ. చేసిన తర్వాత దాన్ని కలెక్టర్కి సబ్మిట్ చేస్తే కలెక్టర్ మళ్ళీ వెరిఫై చేసుకొని అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే విద్యాశాఖ అధికారులకు అందించినప్పుడు విద్యాశాఖ అధికారులు దాన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఇలా చేసినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఎవరు ఎంత చెల్లిస్తున్నారు, ఏ స్కూల్లో ఏ విధమైన ఫీజులు ఉంది అన్నది ప్రతి ఒక్కళ్ళకి తెలిసే విధంగా ఉండాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.